సో రాహుల్ మంచి సింగర్, అద్భుతమైన పాటలు మేము విన్నాం, చాలా చూసాం. సో నా ఫేవరెట్ సింగర్ ఉన్నారు బాలీవుడ్లో ఒకరు, కుమార్ సాను అని. రాహుల్ కుమార్ సాను లాగా పాడడంలో అసలు కింగ్ అంట. ఇది ఎవరు చెప్పలేదు నాకు, అసలు షాక్ తెలిసింది అట్లా. సార్ కుమార్ సాను దింపేస్తావని ఇంకా చెప్పారు అంతే, ఒక్కడు మా కోసం. కుమార్ సానే కాదు కానీ ఉదిత్ నారాయణ. అవునా, కుమార్ సానే కుమార్ సాను కాదా? ఓకే రైట్, ఉదిత్ నారాయణ. అదే అదే నా ఫేవరెట్ సాంగ్ ఉదిత్ సార్ పాడింది. నషాయ ప్యార్ కా నషా యె మేరీ బాత్ యార్ మానో నజర్ మే యార్ డూబ జాఓ रहो न होश में दीवानो के जब से मैंने तुमको दिल ये दे दिया मीठा मीठा सदर दिल लिया सुनो ओ प्रिया टन टन मैंने तुमको दिल दिया टडा डडा 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 नशा ये प्यार का नशा है ये मेरी बात यार मानो नशे में यार डूब जाओ रहो न होश में दीवानो. వా సూపర్ సూపర్, అలా దింపేసేవన్నా. థ్యాంక్ యూ. అట్లా కిరవాణి సార్ కూడా ఏదో ఒక పాట శృతి మిస్ అయితే ఇక నీలాగ కాదు కానీ ఆయనలాగా పాడేసి రాజు చెప్పాడట. ఏంటా పాట ఆయనలాగా పాడిన ఆయన స్టైల్లో, ఉదిత్ నారాయణ స్టైల్లో? అది నేనే నాని కిరవాణి సార్తో నేను యుఎస్ కాన్సర్ట్స్ పోయినప్పుడు పాడుతూనే ఉండే సార్. ఇప్పుడు రాహుల్ ఉదిత్ నారాయణ స్టైల్లో ఎట్లా పాడతాడో చూడండి. నేనే నానే అన్నట్టు ఇప్పుడు జనరల్లీ నేనే నానే నానే అరే 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 అన్నట్టు ఉంటుంది అది. అదే ఉదిత్ నారాయణగా పాడితే నేనే నానే నేను నానే అరే 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 అరే. అట్లా పాడుతుండే అనమాట, అదొక్క సాంగ్ అట్లా పర్ఫామ్ చేపిస్తుండే కీరవాణి సార్. ఓకే ఓకే ఓకే, వండర్ఫుల్. రైట్, ఈ మన ఒక ఇంకొక మంచి విషయం చెప్పారు నాకు ఏంటంటే, రాహుల్ ట్రాక్ లేకుండా పాడతాడు, ట్రాక్ మీద పాడమంటే ఇష్టపడాడు రాహుల్. ఇష్టపడండి సార్. ఎందుకు అంటే సార్, మ్యూజిషియన్స్ ఉన్నారు కదా సార్, మనం ట్రాక్లు పెట్టుకొని వాళ్ళ పొట్టల మీద కొట్టడం ఏంటంటే. నిజంగా ఇదే, నేను కొన్ని వందల షోలు వదిలేసుకో. అవునా? లేకపోతే మా సింగర్లందరూ ఏం సార్ డైలీ షోలు చేసి మస్తు సంపాదించుకుంటారు. అవును, అఖీర్లా ఫకీర్ అంటే నేనే. ఓకే, బ్యాండ్ ఉంటేనే వాడతా అని చెప్పి. అదే అదే, బ్యాండ్ కోసమే షోస్ వదిలేస్తాను. అంటే అండి ప్రశ్న, వందల షోలు వదిలేదు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. మనం పైస వెనకాల పోం సార్, పేరు వెనకాల పోతాం. అవును, పేరుంటే పైస ఆటోమేటిక్ వస్తుంది. అదే తెలిసి నేను చాలా మూవ్ అయ్యారే. మీతో జరిగిన ఇన్సిడెంట్ ఏదో చెప్తాను. నా శత్రుత్వం చెప్పాలి కదా, మర్చిపోయా. యాక్చువల్గా నేను యోయోలో ఉన్నప్పుడు మీ సాంగ్ ఒకటి మేము అప్లోడ్ చేసాం సార్, అది గుర్తులే సాంగ్ కానీ అప్లోడ్ చేస్తే మీరు స్ట్రైక్ చేశారు నాకు. ఓకే, మీకు ఒక 100 కాల్స్ చేశాను నేను. అచ్చా 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 అచ్చా, అది మీరేనా? కాస్త తీయండి గురుగారు అంటే, నో నేను తీయరు అని మళ్ళీ. దేని మీద స్ట్రైక్ చేసిన సార్ నేను? అదే గల్లీ బాయ్స్ అనుకుంటా. గల్లీ బాయ్ కాదు, ఇది జరిగి ఒక 3 ఇయర్స్ అవుతుంది. నా చేతుల్లో లేకుండే సార్ స్ట్రైక్. నేను ఎవరి దగ్గర నుంచి చేయించిన స్ట్రైక్? అది మీ దగ్గర నుంచే? నా ఛానల్ నుంచి నేను వేయలేను స్ట్రైక్ అది. అయితే రామ్ దగ్గర నుంచి, అదే మ్యాంగో దగ్గర నుంచి, ఎక్కడ నుంచి? మ్యాంగో దగ్గర నుంచి స్ట్రైక్. మ్యాంగో దగ్గర నుంచి అనుకుంటా. అది కావాల్సుకుని చేసింది కాదన్నది. అదే అడిగా, తీయన్నా మాకు ఇబ్బంది అవుతుందన్నా అంటే, వాళ్ళని తీస్తా తీస్తాడు ఎక్కడో అంటే చెన్నైలో ఉన్న తర్వాత తీస్తా బెంగళూరులో అట్లా ఒక 1 మంత్, 1 మంత్ పగ పట్టుకొని కూర్చుంది ఎప్పుడు దొరుకుతాడా. మీరు అప్పుడు ఒక మాట కూడా అన్నారు తర్వాత గలరా రాహుల్ గారు, కానీ పగ సాధించే లోపే మంచివాడని తేలిపోయేసరికి ఇక్కడ నేను ఏం చేయలేక ఎడక్ అయిపోవాల్సి వచ్చింది. అంటే ఎట్లుంటాయి అంటే సిచ్యువేషన్స్ కూడా. ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్. మనము ఒకసారి స్ట్రైక్, మనం ఏదో కొన్ని అన్ని ఛానల్స్ మీద వేసినట్టున్నాం, ఎందుకో వీడియో సర్క్యులేట్ అయినట్టుంది. ఏదో వీడియో నాకు బాగా సర్క్యులేట్ అయింది, ఒక వీడియో చాలా ఛానల్స్ వచ్చింది. సో మీరు ఒక్కరు దాంట్లోకి వెళ్ళి స్ట్రైక్ చేయండి అని మీరు ఫోన్ చేసినారు. బట్ నేను ఇక్కడ కోఆర్డినేట్ చేసిన, ఇక్కడ కోఆర్డినేట్ చేయడం వల్ల అదే మిస్కమ్యూనికేషన్ అయింది. కానీ అంతేగాని ఏదో మీ స్ట్రైక్ ఉంచడం వల్ల నాకు 1 కోటి రూపాయలు. మన కామన్ ఫ్రెండ్స్ కొందరు ఉన్నారన్నమాట, వాళ్ళని కూడా అడిగా ఏంటబ్బా అంటే, అరే ఆడికి యాటిట్యూడ్ ప్రాబ్లమ్ లేదు. మనకు ఉన్నారులే కొందరు కామన్, నీకు తెలియకుండా సీక్రెట్ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు. ఏం చేస్తావు అబ్బా, నేను చెప్తాలే చెప్తాలే అని కానీ అది జరగలే. ఓ 4 రోజులకు మళ్ళీ మ్యాంగో రామ్ ద్వారానే ఏమో మాట్లాడించి తీయాల్సి వచ్చింది అనమాట. అప్పటి నుంచి
అలా పెట్టుకోడు. సో హోప్ సో ఇప్పుడు మీ కోపం తగ్గింది. ఇక వచ్చేసా కదా బయట. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.